హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు అసరుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. హెచ్సిఏలో 2020 నుంచి 2023 వరకు జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు అందాయి. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు అసరుద్దీన్. తాజాగా అసరుద్దీన్ కు సమన్లు జారీ చేసింది ఈడీ. హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు అసరుద్దీన్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. హెచ్సిఏలో 2020 నుంచి 2023 వరకు అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు అందడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఉప్పల్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు అసరుద్దీన్.